హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ మొత్తం మీద మన కష్టం ఫలించింది ఎన్ని రోజులకి పిల్లలైతే వచ్చినాయి చిన్న ఇబ్బంది వల్ల మనకి స్లోగా వస్తున్నాయి ఏంటంటే ఈసారి ఎప్పుడులా కాకుండా మనకి గుడ్లు అనేది స్టాప్ చేస్తూ పెడటం వల్ల లేట్ అయిపోయింది కాబట్టి మనకి ఎండింగ్లో వచ్చే గుడ్లు ఏమో పిల్లలు త్వరగా వచ్చేసినాయి రెండింటికంతే అందుకే సపరేట్ చేసి పెట్టాను ఇంకా మనకి గుడ్లలో పిల్లలు అయితే ఉన్నాయి అందుకనే వచ్చిన పిల్లల్ని వచ్చినట్టు సపరేట్ చేస్తూ ఉన్నాను ఇంకా రెండు పెట్టల కింద అయితే గుడ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిల్లో పిల్లలు సురక్షితంగానే ఉన్నాయి ఎందుకంటే అవి స్టార్టింగ్ గుడ్లు కాబట్టి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట సో మనం వచ్చిన వచ్చినట్టు మ్యాక్సిమం పక్క చేస్తున్నాం విచిత్రం ఏంటంటే ఈ రెండు పెట్టలకి కకరాయికిను ఇప్పుడు చూస్తున్న ఈ పెట్టకేను స్టార్టింగ్ రెండు రెండు పిల్లలు ఫుల్ బ్లాక్ అనమాట కింద మాత్రం వైట్ షేప్ వచ్చినాయి గతంలో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నాయి కానీ ఒకదానికే వచ్చినాయి ఈసారి ఎందుకనో తల్లుల్లో కలర్స్ వేరైన సరే పిల్లలు మాత్రం ఒకే రంగు అయితే వచ్చినాయి కానీ మన కక్కరాయ్య గడు దీనికంటే ఎక్కువ ఇచ్చాడు కలర్స్ కూడా కొన్ని చేంజెస్ అయితే వచ్చున్నాయి దీంట్లో ఇంకా కొన్ని గుడ్లు ఉన్నాయి దాంట్లో ఏ కలర్స్ వస్తాయని చూడాలి ప్రజెంట్ మనకి ఇది వచ్చి రెండే ఇచ్చింది కక్రాయి వచ్చి ఒక ఐదు దాకా ఇచ్చింది ఇంకా వస్తున్నాయి గతంలో ఇలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు పిల్లల్ని తల్లిని దానికి అప్పు చెప్పేసి సపరేట్ చేసేసి గుడ్లకి నేను బల్ప్ అనేది ఏర్పాటు చేసి హీట్ ద్వారా తీసిచ్చాను కానీ అవి కొన్ని రోజులకు మనకి మిస్ అయిపోయినాయి ఏదో సంథింగ్ డిసీజ్లు అలాంటివి వచ్చి కానీ ఈసారి ఏంటంటే పిల్లల్ని మాత్రం దేని దాన్ని సపరేట్ చేస్తున్నాను మనం ఆల్రెడీ కొన్ని పెంచుతున్నాం కదా విడిగా బాగా హెల్తీగా పెరిగినాయి సేమ్ అదే ప్రాసెస్లో వీటిని నేను విడి చేసాను ఇంకా రాబోతున్న ఆ గుడ్లో మిగిలిపోయిన పిల్లల్ని ఈసారి తల్లిలకే చాలా జాగ్రత్తగా అప్పచెప్పాను చూడండి పక్కపక్కనే కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి కొన్ని సురక్షితమైన ప్రయోగాలు ప్రయత్నాలు చేసిన తర్వాత ఇలా పెట్టాను ఎందుకంటే ఒకే దగ్గర ఇలా పెడితే మాత్రం కంపల్సరీ పేలు అనేవి పడతా ఉంటాయి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫస్ట్ నుంచి మనం చెప్తుంది మన దగ్గర ఉండే కోళ్ళు మినిమం పద్దాకా ఇస్తాయని కానీ ఈసారి ఎందుకనో ఆగాక పెడటం వల్ల గుడ్డు లేట్ అయ్యాయి ప్రస్తుతానికైతే ఇంకా వస్తున్నాయి ప్రజెంట్ తీసిని మాత్రమే మీకు చూపించాను ఇంకా వస్తున్నాయి ఫ్రెండ్స్ వీటిలో ఫస్ట్ మనం పొదిగించింది కక్కరే కాబట్టి ఎక్కువ పిల్లల్ని అదే ఇచ్చింది ఐదు ఏడు అలా వెళ్ళింది ఇంకా పిల్లలు అయితే ఉన్నాయి చూడాలి ఎన్ని దింపొద్దు అనేది అలాగే ఇంకో ఉంది కూడా అది కూడా రెండు మూడు పిల్లల దాకా దింపింది ఇంకా గుడ్లు అయితే దాని కింద ఉన్నాయి దాంట్లో పిల్లలు ఉన్నాయి ఎందుకంటే నేను లైట్ చెకింగ్ చేశాను కూడా తెలిసింది లాస్ట్ టైం మన దగ్గర ఉన్న ఒక పెట్ట పన్నెండు పిల్లలు దింపింది వాటిలో పదకొండు పిల్లల్ని నేనే ఇలాగ టబ్బులో పెట్టి మెయింటైన్ చేశాను పెద్దవి చేశాను ఇప్పుడు సేమ్ అలాగే ఇప్పుడు ఈ రెండుకి వచ్చే పిల్లల్ని జాగ్రత్తగా సేవ్ చేసి వాటికి ఒక్కొక్క పిల్లల్ని ఇస్తాను ఎన్ని రోజులు జాగ్రత్తగా కూర్చొని పిల్లల్ని ఇచ్చినాయి కాబట్టి మిగతా పిల్లలన్నిటిని నేను చాలా జాగ్రత్తగా ఇలా సేవ్ అయితే చేస్తాను నేను సపరేట్ ఫీడ్ ఇచ్చుకుంటూ ఈ టబ్బులో నేను వన్ సైడ్ ఇలా పేపర్ పెట్టాను ఎందుకంటే మనం ఇచ్చిన ఫీడ్ అనేది మట్టిలో కలిసిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుంది సో ఆ విధంగా కాసేపు వచ్చి ఈ మట్టిలో గెలుకుంటూ ఉంటాయి ఎందుకంటే పొద్దున్నే హీట్లో పెడతాను అంతా హీట్ ఎక్కి ఆ మట్టి కూడా హీట్ అవుద్ది తర్వాత మళ్ళీ ఇలా పేపర్ మీదకి వచ్చేసి వాటర్ కూడా ఫ్రెష్గా తాగుతూ ఉంటాయి లేకపోతే దీంట్లోకి వచ్చేసి కాళ్ళన్నీ మట్టి కంటు మళ్ళీ వాటర్ తాగటం ఇలాగ మనకి శుద్ధంగా లేకుండా పోతుంది అందుకనే వన్ సైడ్ పేపర్ అనేది పెట్టేసుకొని నీట్గా ఫీడ్ అనేది దాని మీద వేస్తాను అక్కడే తినేసి నీటికి కాలు ఇటు పక్కన ఇసుకలోకి వచ్చి కెలుక్కుంటూ ఇక్కడ వేస్తూ ఉంటాయి ప్రస్తుతానికైతే దిగిన పిల్లలు ఇవే ఫ్రెండ్స్ ఇంకా వస్తున్నాయి వీటిని మాత్రం నేను సపరేట్ చేసేస్తాను నేను సపరేట్గా ఫీడ్ ఇచ్చుకుంటూ వీటిని పెంచుతున్నాను ఫైనల్గా ఎన్ని వస్తాయని చూసుకొని మొత్తం మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో క్లియర్గా అప్డేట్ అనేది ఇస్తాను ఇలా స్టార్టింగ్ పిల్లలకి కంపల్సరీ నేను వాటర్ అనేది ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను కొద్దిగా లైట్ హీట్లో పెట్టుకొని దాంట్లో బెల్లం పసుపు మిక్స్ చేసి ఇలా ఇస్తూ ఉంటాను ఎక్కువ శాతం వాటరు అండ్ హీటు ఈ రెండు అవైలబుల్గా ఉండేటట్టు చూసుకుంటాను కొంతమంది ఇలాంటి చిన్నపిల్లలకి నూకలు వేస్తూ ఉంటారు దయచేసి అలాంటి ప్రయోగాలు చేయొద్దు ఫ్రెండ్స్ నూక ఏంటంటే అవి తినిన తర్వాత బ్యాక్ సైడ్ జిగురు జిగురుగా అండికి స్టక్ అయిపోతాయి ఆ విధంగా చాలా వరకు మిస్ అయిపోతాం మనం పిల్లలు దిగిన తర్వాత మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ మ్యాక్సిమం దాని తల్లి కిందే ఉంటాయి దాని తల్లి ఇచ్చే హీట్ ద్వారానే అవి సర్వే అవుతూ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం బయటికి తీస్తాము తీసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని వాటర్ దాంట్లో కొద్దిగా బెల్లం పసుపు కలిపి ఇవ్వాలి తర్వాత మనం తయారు చేసుకున్న ఫీడ్ ఉంటుంది కదా కొంతమందికి ఇక్కడే కొన్ని డౌట్స్ వస్తాయి మనం ఎలాంటి ఫీడ్ ఇచ్చుకోవాలన్నా హెల్దీగా రావాలన్నా పెరగాలన్నా అని ఫ్రెండ్స్ నేనైతే బియ్యము గంటలు రాగులు జొన్నలు వీటిలన్నిటిని కలిపేసి మిక్సీ కొట్టేస్తాను ఫ్రెండ్స్ ముందు క్లీన్గా వాటర్లో క్లీన్ చేసుకుంటాను తర్వాత మిక్సీ వాయి ఎంత తినగలుగుతాయో ఆ స్టేజ్ వరకు గ్రైండ్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ మూడు పూట్ల ఇచ్చేటట్టు ట్రై చేస్తూ ఉంటాను అది చాలా తక్కువలో బాగా తినేస్తానని చెప్పి హెవీ డోస్లో కూడా మనం ఇవ్వకూడదు తర్వాత మళ్ళీ అరుగుదల లోపం ఏమైనా ఉంటే ఇబ్బంది పడతాము వన్ మంత్లో నాలుగు వారాలు ప్రతి వారం నేను ఫుడ్ ఎప్పటికప్పుడు వాటి యొక్క స్ట్రెంత్ను బట్టి చేంజ్ చేస్తూ ఉంటాను నా ఉద్దేశం చిన్న పిల్లలప్పుడు బాగా గ్రైండ్ చేసుకుంటే కొద్దిగా స్పీడ్గా తీసుకుంటాయి కొద్దిగా పెద్దయ్యే కొద్ది ఏంటంటే ఆ గ్రైండ్ శాతం అనేది కొద్దిగా తగ్గిస్తాను వీటికి ఎగ్జాక్ట్లీ టూ వీక్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీటి స్ట్రెంత్ను బట్టి ఉల్లిపాయ బాగా తరిగిన మొక్కలు అలాగే కొత్తిమీర ఆకులు ఇలాంటివి ఇస్తూ ఉంటాను మ్యాక్సిమం అవి బాగా తినగలి ఆకులు ఏమైనా ఉంటే అవి అందుబాటులో ఉంటే ఇంకా మంచిది నేనైతే నాకు మునగ అనేది అందుబాటులో ఉంటుంది సో అది చాలా గ్రైండ్ చేసుకొని గ్రైండ్ అంటే కొద్దిగా చిన్న చిన్న మొక్కలు చేసుకొని వీటికి ఇస్తూ ఉంటాను అది కూడా ఫోర్ వీక్స్ దాటిన తర్వాత నుంచి లాస్ట్ టైం మనకి కక్కరేక ఆజాము అని పిలుచుకునే పిల్ల ఒకటి ఉండింది అది మిస్ అయిపోయింది ఈసారి మళ్ళీ సేమ్ అదే కలర్తో మా ఆజామ వచ్చేసినట్టే ప్రజెంట్ అయితే ఏడు పిల్లల దాకా వచ్చినాయి మన కక్కరయ్య అయితే ఐదు ఇచ్చింది ఇంకో ఆపోజిట్లో ఉండేది రెండు ఇచ్చింది ఇంకా వస్తున్నాయి చూడాలి ముందు ముందు ఎన్ని దిగుతాయనేది కక్కరే పది దాకా వెళ్ళేటట్టే ఉంది ఈసారి గుడ్లు ఎందుకనో లేట్ అయినాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నావు నెమలు కూడా వచ్చినట్టు అనిపిస్తుంది చూడాలి మొత్తం పది మన కంప్లీట్ చేస్తే కంపల్సరీ నెమలు వస్తాయని అనుకుంటున్నాను కానీ బ్లాక్ ఎక్కడి నుంచి వచ్చినాయి కొద్ది డౌట్గా ఉంది మనకు ఎక్కడకైతే లాస్ట్ టైం ఇలాంటి బ్లాక్లు ఉన్నాయి ఆల్రెడీ ప్రజెంట్ పెద్దవి కూడా అయిపోయి ఉన్నాయి పైన బ్లాక్ వచ్చేసి పొట్ట దగ్గర వైట్ ఎలా వచ్చినాయి కానీ ఆపోజిట్ పెట్టకి సేమ్ అటువంటి కలర్స్ ఎలా పడింది అని చిన్న డౌటు మేబీ బ్రేడర్ వాళ్ళు ఏమో ప్రస్తుతానికి ఇవే ఫ్రెండ్స్ ఏడు పిల్లలు ఒకదానికి రెండు ఒకదానికి ఐదు నెక్స్ట్ ఇంకా ఎన్ని వస్తాయి అనేది ఇస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ గుడ్లలో పిల్లలైతే కానీ బయటికి రావడానికి కొద్దిగా టైం పడుతుంది సో ఈ లోపల వీటిని ఏంటంటే వీటి కోసం అరుస్తూ ఉంటాయి కాబట్టి ఇలా బయట తీసేసి మనం సర్వే చేస్తున్నాము ముందు ముందు వాటిని కూడా కలుపుతాను ఫైనల్గా మాత్రం దానికొకటి దీనికొకటి అలా మాత్రం ఉంచుతాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం